హాయ్ అండి వెల్కమ్ టు అవర్ క్యూటీ తెలుగు ఛానల్ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు లంచ్లో కర్రీస్ వచ్చేసి కర్రపప్పు ప్లస్ ఆలూ ఫ్రై అండి కర అంటే రైస్లోకే కాదు చపాతీలోకి రోటీస్లోకి కూడా చాలా బాగుంటుందని చెప్పేసి నేను ఇవి రెండు చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను పప్పు నానపడుతున్నాను ఫస్ట్ మామూలు కందిపప్పు వేసాను అంటే మామూలు కందిపప్పు అంటే అందరికీ తెలిసిందే కదా ఆ కందిపప్పు వేసాను తర్వాత వచ్చేసి ఎర్ర కందిపప్పు అనమాట ఎర్ర కందిపప్పు హెల్త్కి చాలా మంచిది అందుకని ఎర్ర కందిపప్పు కూడా వేసాను పెసరపప్పు కూడా వేసాను అనమాట పెసరపప్పుకి పెసరపప్పు వచ్చేసి టేస్ట్గా ఉంటుందండి మామూలుగా కందిపప్పు అంటే కొంచెం చప్పగా అనిపిస్తుంది కానీ పెసరపప్పు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని చెప్పేసి నేను పెసరపప్పు కూడా వేసాను ఎరకందిపప్పు అంటే హెల్త్ పరంగా మంచిది కాబట్టి ఎర్ర కందిపప్పు కూడా నేను యాడ్ చేశాను అనమాట ఈ మూడు పప్పుల్ని నేను నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రైకి వచ్చేసి ఇక్కడ ఆలు ఫ్రైకి వచ్చేసి ఆలు అనేది నేను పీల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఈలోపు తులసి వాటర్ కోసం వాటర్ కాచేస్తున్నాను అనమాట ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసి కొంచెం తులసాకులు వేసేసుకొని వాటర్ అనేది బాయిల్ చేసుకుంటున్నాను చాలా మంచిది తులసాకులు కూడా మన బాడీకి అనేది కంపల్సరీగా ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి ఇవి బాగా మరిగేలోపు ఇక్కడ పప్పు అనేది కొంచెం నానిపోయిందనమాట పప్పు వచ్చేసి ఫైవ్ టు ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట పప్పు బాగా నానిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను కొంచెం ఉల్లిపాయలు నా దగ్గర మునక్కాయ అని చెప్పి మునక్కాయ కూడా వేసేసాను కొంచెం కారం అనేది ఒక చిన్న స్పూనేనండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను అనమాట ఇప్పుడు వచ్చేసి దీంట్లోనే లైట్గా ఉప్పు కూడా వేసేసుకొని ఒక త్రీ విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ వచ్చేసి తులసి వాటర్ బాగా ఉడికిపోయినాయి అనమాట అందుకని చెప్పేసి పక్కన పెట్టేసుకొని అది చల్లారే లోపు అంటే అంత వేడిగా తాగలేం కదా మనము అందుకని చెప్పేసి అవి పక్కన పెట్టేసి ఇక్కడ ఫ్రైకి నేను ఆలు అనేది కట్ చేసి పెట్టేసేసుకుంటున్నాను వచ్చేసి ఆలు ఫ్రై కూడా స్టార్ట్ చేసేస్తున్నాను ఇదిగోండి ఇట్లాగా ఒక వన్ స్పూన్ ఆయిల్ అనేది నేను యాడ్ చేశాను డైలీ ఇంకా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలిసే ఉంటుంది నేను ఆయిల్ అనేది చాలా తక్కువ వాడతాను అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ ఫ్రైలోకి ఒక వన్ వన్ స్పూనే వేసాను వన్ అండ్ హాఫ్ స్పూన్ కూడా కాదు వన్ స్పూనే చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది వచ్చేసి నేను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసాను మామూలుగా ఫ్రైలోకి నేను ఇవి నువ్వులు కూడా వేస్తాను చాలా బాగుంటుంది అనమాట ఆ రోజు నేను నువ్వులు అయిపోయినాయి అని చెప్పేసి వేయలేదు తర్వాత అవి ఆవాలు జీలకర్ర కొంచెం చిట్టుపట అన్న తర్వాత నేను ఆయిన్ ఆనియన్స్ అనేది యాడ్ చేసుకున్నాను ఆనియన్స్ ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత ఆలూని యాడ్ చేసేసుకుంటున్నాను ఆలు ఆలు కూడా కొంచెం కదిపేసుకున్న తర్వాత దాంట్లోకి లైట్గా ఉప్పు ప్లస్ మళ్ళీ పసుపు వేసేసుకొని కదిపేసేసుకొని ఇంకా మనం దాన్ని మగ్గించ మగ్గించుకోవడమేనమాట ఆలు అనేది తొందరగా కుక్ అయిపోతుంది మేము ఫస్ట్లో ఆలు అనేది చాలా ఎక్కువగా తినేవాళ్ళం అనమాట చాలామంది చెప్పేవాళ్ళు ఆలు ఎక్కువ తింటే వెయిట్ అవుతారు అన్నట్లు చెప్పారనమాట అందుకని చెప్పేసి మేము ఆలు అనేది కొంచెం తింటం అనేది చాలా వరకు తగ్గించాం అంటే తింటున్నాము కానీ కొంచెం తక్కువగా తింటున్నాం అనమాట ఇట్లా ఉప్పు పసుపు కలి కలిపేసేసిన తర్వాత మూత పెట్టేసుకొని అది మగ్గేలోపు ఇక్కడ ఇవనేది చల్లారిపోయినాయి తులసి వాటర్ అనేది అంటే బాగా బాయిల్ చేసుకున్నాం కదా చాలా వరకు వేడి అనేది తగ్గిందనమాట అందుకని చెప్పేసి ఇక్కడ నేను తాగడానికి రెడీ చేసుకుంటున్నాను ఒక ఒక గ్లాస్ నిండా వాటర్ పోసేసుకొని ఇది వచ్చేసి ఒక స్పూన్ హనీ కలుపు వేసుకొని తీసేసుకున్నాను ఈలోపు ఆలు కూడా చూసారు కదా ఎంత బాగా కుక్ అయిపోయిందో మనము ఆలు కుక్ అయిందా లేదా ఆలు అనే కదా ఏదైనా సరే కుక్ అయిందా లేదా అనేది అని తెలుసుకోవడానికి జస్ట్ మనం గంటతో ఊరక దాన్ని అట్లా పొడిచినట్లయితే మనకు తెలిసిపోద్ది అనమాట ఈజీగా కట్ అయింది అని అంటే వెంటనే ఆపేసుకోవచ్చు కుక్ అయిపోయింది అని అర్థము ఇక్కడ ఆలు అనేది కుక్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి త్రీ విజిల్స్ వచ్చేసి పప్పు కూడా చూస్తున్నారు కదండి ఎంత మంచిగా ఉడికిపోయిందో దాంట్లో ఉన్న సారీ ఉల్లిపాయ మునక్కాయ అనేది మనం పక్కన పెట్టుకున్నాం ఎందుకంటే అవి ఉండంగా మనము పప్పు వెనిపాము అని అంటే అవి కూడా బాగా మెత్తగా అయిపోయి ఇంకా మునక్కాయ అంటే ఇంకా పీసులు కూడా ఉంటాయి కాబట్టి మనకు అంతా చెత్త చెత్తగా తగిలిద్ది అనమాట అందుకని చెప్పేసి కొంచెం ఆనియన్నను ఆ మునక్కాయ అంతా తీసి పక్కన పెట్టేసేసుకొని ఇట్లా పప్పు గుత్తితో నేను వెనుపేసుకుంటున్నాను వెనిపేసుకున్న తర్వాత లైట్గా వాటర్ అనేది యాడ్ చేసేసుకొని నేను తాలింపు అనేది పెట్టేసుకుంటాను అనమాట చూస్తున్నారు కదా లైట్గా వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నాను ఈ పప్పు చాలా క్విక్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎందుకంటే మనం మూడు పప్పులు కలిసి కలిపి కుక్ చేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి దీంట్లో ఏమీ వేయలేదు ఏం బాగుంటుంది అని అనుకోవచ్చు కానీ చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట అంటే ఇన్ని పప్పులు కలిపినప్పుడు టేస్ట్ కోర్స్ వస్తుంది కదా ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ కన్నా తక్కువే వేసాను ఆయిల్ అనేది చాలా తక్కువ ఆయిల్ వేసి ఇక్కడ నేను పోపు అనేది పెట్టేసుకున్నాను ఆవాలు జీలకర్ర లైట్గా మెంతులు అనేది యాడ్ చేసుకున్నాను మెంతులు మాత్రం నేను తప్పకుండా నేను అన్నిటిలో యాడ్ చేస్తాను ఒక ఫ్రైస్ అట్లా ఉంటాయి కదా ఇందాక ఉల్లిగడ్డ ఫ్రై చేశాను కదా దాంట్లో వేయలేదు ఇట్లాంటి పప్పుల్లో అలాంటి వాటిల్లో వేస్తాను చిను ఉల్లిపాయలు కూడా వేసేసిన తర్వాత ఇక్కడ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను నేను ఇవన్నీ కొంచెం కదిపేసేసుకొని చిటపట అన్న తర్వాత నేను పప్పు అనేది దీంట్లో వేసేసుకుంటాను అనమాట అంటే పప్పు నేను కొంచెమే వేస్తున్నాను కాబట్టి దీంట్లో సరిపోతుందని చెప్పేసి ఇంకా తాలింపు వేసిన దాంట్లోనే పప్పు కూడా వేసేసుకొని కదిపేసుకుంటున్నాను లైట్గా వాటర్ అనేది వేసుకున్నాను అనమాట అంటే గిన్నెలో కుక్కర్లో ఉంది కదా అని చెప్పేసి లైట్గా వాటర్ అనేది వేసేసి తిప్పి దీంట్లో పోసేసుకున్నాను కుక్కర్లో నుంచి ఇట్లాగా మన ఒక ఫైవ్ మినిట్స్ బాగా బాయిల్ చేసేసుకుంటే పప్పుని చాలా బాగుంటుంది అనమాట చాలా టేస్ట్గా కూడా ఉంటుంది వచ్చేసి నేను ఇంగువ యాడ్ చేస్తున్నాను ఇంగువ హెల్త్ పరంగా చాలా మంచిది అనమాట అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఇంగువ కూడా వాడుతుంటాను ఇక్కడ వచ్చేసి మనకి అంటే ఎవరికి సరిపడా ఉప్పు వాళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోతుంది వచ్చేసి నాకు సరిపడా ఉప్పు నేను యాడ్ చేసేసుకున్నాను ఫైనల్గా పప్పు ఆలు కర్రీ అయితే సారీ ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదండి ఆలూలు అయితే నేను కారం అయితే వేయలేదు ఎందుకంటే మా పాప తింటుంది తీసి తీసుకొని తింటదనమాట అందుకని నేను కారం అయితే వేయలేదు ఆలుల్లో చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి నా లంచ్ ప్లేట్ అనమాట టూ రోటీసు ఆలు కర్రీ పప్పు నేను డైలీ ఇలాగే ఫాలో అవుతానండి డైలీ రోటీసే తింటాను అది మా నా ఛానల్ డైలీ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్